హైదరాబాద్కు వచ్చిన వరదను కూడా ప్రభుత్వమే చేస్తుందని కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. అలాంటి వారి పేర్లు ఎత్తడం కూడా తనకిష్టం లేదన్నారు. కనీ విని ఎరగని రీతిలో విజయవాడ వర్ష ప్రభావంతో జలమయమైందని బాలకృష్ణ అన్నారు. ఇతర టాలీవుడ్ పెద్దలతో కలిసి ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య, ఏపీలో వరద పరిస్థితిపై అందరూ స్పందించారని, షూటింగ్లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం అందరూ తమ వంతు సాయం చేశారన్నారు. అలా అప్పుడు అనౌన్స్ చేసిన చెక్లను సీఎం రిలీఫ్ ఫండ్కు అందించేందుకు విజయవాడ వచ్చామన్నారు బాలకృష్ణ. ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షంతో జనజీవనం అంతా అతలాగుతలం అయిపోయింది. ఇక్కడ ప్రాంతమంతా కూడా విజయవాడ అడ్డుకుంటుంది. మనం కూడా చెప్పడం జరిగింది, న్యాయమ సంవత్సరాల గురించి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా రాష్ట్రాలకి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలన్నీ తిరిగి ఆయన, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మా కళాకారులు అందరు కూడా అందరూ స్పందించారు. ఇవాళ సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే ఏమి, లేకపోతే బ్రో విశ్వక్ సెన్ గారు అయితే ఏమి, అలా చాలా మంది నటన్నట్టు ఎవరు ఎవరికి వాళ్ళు షూటింగ్ లో వాళ్ళ పనులు ఉంటారు. ఇప్పుడు మాకు కాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి, ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది, వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాం. అలాగే చాలా మంది కూడా ప్రభావితులయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి వెళ్తారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకున్నారు ఏదైతే వాళ్ళు ప్రకటన చేశారు. అయినా ఇది లేనిపోని రచ్చ చేసి పేర్లు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం. ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందట ఈ వరద. గుంటూరు జిల్లా మంగళగిరిలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల